Our Mic, Your Voice. నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది మా అధినేత్రి సోనియా గాంధీ గారి ఆదేశాలకు మేరు మా సోదరులు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మా సోదరులు నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు మా అక్క గీతా రెడ్డి గారు అదే విధంగా మా సోదరులు మధు యాష్కి గారు వీరందరి సహకారంతో నా సోదరులు ఉన్న కైలాష్ గారు కృష్ణారెడ్డి గారు రవికుమార్ అన్నగారు వీరందరి సహకారంతో ఈ రోజు నేను నామినేషన్ దాఖలు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగినాను మా తండ్రి గారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గాన్ని 5 సార్లు శాసనసభ్యునిగా ఇక్కడి నుంచి వారి అడుగుజాడల్లో వారు ఏ ఆదర్శాలనైతే మాకు వంట పట్టిచారో అదే ఆదర్శాలను తీసుకొని ప్రజలతో మమేకమై ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీ జెండా తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మా అధినేత రాహుల్ గాంధీ గారు ఏవైతే సూత్రాలు కాంగ్రెస్ పార్టీవి ప్రజల పేద బడుగు బలహీన వర్గాల దగ్గరికి తీసుకెళ్లాలన్నారో వాట్ని తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్ వేస్తేనే ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో గత 60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏదున్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిందే కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా కనీసం ఇక్కడ పేద ప్రజల్ని కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రజల్ని కానివ్వండి కనీస వసతులు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న విశ్వాసాన్ని మా కుటుంబం పట్ల ఉన్న ఆదరణని తప్పకుండా ఓటు రూపకంగా మార్చుకొని మేము ఈ సీటుని మళ్ళా కైవసం చేసుకుంటామన్న ఆశాభావాన్ని ధీమాని నేను వ్యక్తం చేస్తున్నాను ఈ రోజు ఇంత సంతోషంలో ఉన్న ఏకైక
బాధాకరమైన విషయం నాకు మా తండ్రి గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే వారి ఆశయాల్ని సాధిస్తున్నం చూడాలనుకున్నారు ఈ రోజు వారు లేకుండా ఈ రోజు నేను నామినేషన్ దాఖలు చేశాను తప్పకుండా వారు ఎక్కడున్నా వారి ఆశీర్వాదం నా పైన ఉంటుందని చెప్పి ఈ మునుగోడు గడ్డ ఆడబిడ్డగా ఇక్కడ ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో నవంబర్ 3వ తారీఖున జరిగే పోలింగ్ లో మునుగోడు ఓటర్లు ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి గారిని గెలిపించి ఈ రాష్ట్ర చరిత్రని ఈ రాష్ట్ర రాజకీయాలకే ఒక మలుపు కొత్త మలుపు వస్తుందని చెప్పి మేము అందరం పూర్తి విశ్వాసంతో ఉన్నాము మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసిండు ఎందుకు పోయిండు ఇప్పటి వరకు మరి ఎవరికి రాజకీయంగా అర్థం కాని విషయం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆయనకి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ చేసిందో మరి అతను మరి ఏ స్వార్థ కారణాలు ఉన్నాయో మరి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ ఉపఎన్నిక రావడం జరిగింది ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి రాజగోపాల్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు అడిగే హక్కు లేదు కేవలం దోచుకున్న సొమ్ముతో డబ్బుతో లిక్కర్తో ఈ ఎన్నిక ప్రభావితం చేద్దామని అనుకుంటున్నారు కానీ మునుగోడు ప్రజల ఓటర్ల గొప్ప చైతన్యం గొప్ప చరిత్ర ఉంది తప్పనిసరిగా బుద్ధి చెప్పి మరి చదువుకున్న మహిళ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డ పాల్వాయి శ్రవంతి గారిని శాసనసభకి పంపిస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాలే ఈ నియోజకవర్గంలో నిధులు తీసుకురావడానికి రాలే ఈ ఉప ఎన్నికలు ఈ మునుగోడు నియోజకవర్గంలో శాసనసభ్యుడు చచ్చిపోతే రాలే ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి ఒక వ్యక్తి అమ్ముడు పోతే ఇవాళ ఈ ఎన్నికలు వచ్చినాయి ఇతరులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి ఈ ఉప ఎన్నికలు రావడానికి కారణం ఒక వ్యక్తి స్వార్థం ఒక వ్యక్తి ధనదాహంతో కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని కథం చేయాలని బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న యువ మిత్రులను మీరు ఆలోచన చేయండి ఆ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ 2009లో ఎంపీ చేసింది 2014లో ఎమ్మెల్సీ చేసింది 2018లో ఎమ్మెల్యే చేసింది ఆ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఒక ముక్కగా నాటి పెంచి పెద్ద చేసి వృక్షం చేస్తే ఇవాళ పెంచిన కన్నతల్లి లాంటి పార్టీని గుండెల మీద దాన్ని దుష్మం పక్కన చేరి ఒట్లో కత్తి పట్టుకొని కాంగ్రెస్ పార్టీని చంపాలనుకుంటున్నాడు అతనికి ఇవాళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఇక్కడికి వచ్చిన మిత్రులు ఆలోచన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు నాయకులై నల్గొండ లాంటి జిల్లాకు శంకర్ నాయకు లాంటి లంబాడు యువకుడు అధ్యక్షుడైంది ఇవాళ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున్ ఖర్గే లాంటి దళితుడు అధ్యక్షుడైంది ఈ రాష్ట్ర దేశానికి ప్రతిభా భారతిని రాష్ట్రపతిని చేసింది మీరా కుమారుని స్పీకర్ని చేసిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో గీతారెడ్డి గారి అక్క ఇక్కడనే ఉంది సబిత ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి డికే అర్ణమ్మ కొండ సురేఖ రేణుకా చౌదరి పనబాక లక్ష్మి కిల్లి కృపారాణి పురుందేశ్వరి 10 మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేంద్ర మంత్రులను చేసి ఆడబిడ్డలకు ఒక వేదిక ఇచ్చింది కానీ ఆ సన్నాసోడు కేసీఆర్ 5 ఏళ్ళు ఒక ఆడబిడ్డకు మంత్రి కూడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు కాంగ్రెస్ కోసమో సెవెంత్ కోసమో కాదు ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజాస్వామ్యం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు దళితుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు గిరిజనుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు మైనారిటీల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు బలహీన వర్గాల కోసం ఈ బిడ్డ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చివరి సాహసం వరకు ఈ నియోజకవర్గం కోసం కొట్లాడిండు తెలంగాణ కోసం కొట్లాడిండు ఆయన నేల కొరిగిన ఆయన ఆశయాలు అక్కడ ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఆడబిడ్డను గెలిపించాను అని అడుగుతున్నాను.
దీంట్లో స్వార్థం లేదు. కొనుగోలు చేస్తే అధికారంలోకి వచ్చేది లేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు, లేదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. కానీ మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే ఈ రూపాయల పోటీలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సన్నాహం లేదు. పండ పెట్టి మీకు మేము అండగే, మేము కాదు మీ ధైర్యం, మీరే మా ధైర్యం, మీరే మా గుండె, మీరే మా ఆత్మ. మా ఆత్మ స్థైర్యానికి వేలాది మంది కార్యకర్తలు అండగుండడం వల్లనే ఇవాళ మీ రేవంత్ అన్న మీ తోడుగా నిలబడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో మోసపోయిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని రెండు పార్టీలు కంకణం కట్టుకొని వచ్చినాయి. ఇవాళ బీజేపీడైనా టీఆర్ఎస్ ఓడైనా ఒక్కటే ఎజెండా, ఒక్కటే జెండా పట్టుకొని వస్తారు, కాంగ్రెస్ ను ఖతం చేయాలి. ఒక ఆడబిడ్డ నిలబడితే ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి హోంమంత్రి మునుగోడు గడ్డ మీదకి వచ్చి ఆడబిడ్డను ఓడగొట్టాలని, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని ప్రధానమంత్రి చూస్తే తెలంగాణ బిడ్డల అండగా ఉండాల్సిన కేసీఆర్, రామారావు, హరీష్ రావు, జగదీశ్వర రెడ్డి, కూచుకుంట ప్రభాకర్ రెడ్డి లాంటి సన్నాసులందరూ ఇవాళ ఇల్లు తిరిగి ఆడబిడ్డను ఓడగొట్టాలని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కుట్ర చేస్తారు. ఏమన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? 2009లో ఎంపీ చేయడం తప్ప, 2014లో ఎమ్మెల్సీ చేయడం తప్ప, 2018లో ఎమ్మెల్యే చేయడం తప్ప మిమ్మల్ని పెంచి పెద్ద చేసి పోషించిన వాణ్ణి చేస్తే కన్న తల్లినే ఇవ్వాలక్క బొట్లో కత్తి పట్టుకొని పొడిసి సంపుతాను తిరగడం న్యాయమా? ఇది సమాజం ఆలోచన చెయ్యాలి. ఇవాళ ఈ సమాజాన్ని నేను అడుగుతున్నా, 12 సార్లు మునుగోడు గడ్డ మీద ఎన్నికలు జరిగితే ఒక్క ఆడబిడ్డ కూడా గెలవాలి, ఒక్క ఛాన్స్ సెవెంత్ ఇవ్వండి ఆడబిడ్డ, ఈ మునుగోడు గడ్డ మీద ఒక ఆడబిడ్డను గెలిపించండి. శివంగి లెక్క కొట్లాడుతుంది, సీతక్క తోడుంటుంది, శాసనసభలో మీ సమస్యల కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించైనా సరే కడుపులో పేగు కొట్లాడుతుంది మీకోసం. నేను అడగదలుచుకుని వేదిక మీద నుంచి కేసీఆర్ ఆల్రెడీ మీ దొడ్లో 100 గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలకు ఇంకో గాడిద తోడైతే గడ్డి తింటే పెండ పెడతాడు అని ఉపయోగం ఉంటుందా? ఉంటుందా? నేను అడుగుతున్నా. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఉండే ప్రజలు నేను అడగదలుచుకున్నా, మీరు గాడిద గడ్డేసి బర్రెకు పాలు వింటూ వస్తాయా? మీరు ఆ గాడిదకి ఓట్లేసి మన బిడ్డ మన చెల్లెలు పాల్పోయిన అవంతిని మీ సమస్యల మీద ప్రశ్నించండి అని అసెంబ్లీలో అంటే అవకాశం ఉందా? మీరు ఒకసారి ఆలోచించే. ఇవాళ మునుగులో మీకు అందరికీ తెలుసు, మునుగులో సీతక్క గెలిచింది, మునుగోడులో స్రవంతిని గెలిపించండి, సారక్కను గెలిపించినట్టు అవుతుంది. ఇవాళ మునుగులో సీతక్క, మునుగోడులో స్రవంతి ఉంటే సమ్మక్క సారక్క లాగా